రైట్ నెక్స్ట్ నెక్స్ట్ అండి, 3-3 చంద్రబాబుకి ఆల్ క్లియర్. ఈ చంద్రబాబు 3 కేసులు, ఇది ఒక ముఖ్యమైన అంశం. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి 3 కేసులని ఈరోజు 3 కేసుల్లో రిలీఫ్ ఇవ్వటం, బెయిల్ ఇవ్వటం జరిగింది, బెయిల్ గ్రాంట్ చేయటం జరిగింది. 3 కేసుల్లో ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, మద్యం కేసు, శాండ్ కేసు, ఈ 3 కేసులు ఇచ్చేశారు. మొత్తం చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజెంట్ ఇప్పుడు 6 కేసులు ఉన్నాయి. ప్రభుత్వం మొన్న పెట్టింది, ప్రభుత్వం పెట్టినటువంటి దాంట్లో 5 బెయిల్ గ్రాంట్ అయి ఉంది. ఫైబర్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఉంది. స్కిల్ కేసుకు సంబంధించి 17 ఏది కూడా సుప్రీంకోర్టులో ఉంది. అయితే దాని మీద బెయిల్ వచ్చి ఉంది, రెగ్యులర్ బెయిల్. అయితే ఇప్పుడు ఈ 2 అంశాలు మనం గమనిస్తే, ఈరోజు జరిగినటువంటి దాంట్లో ఆర్డర్లో వాళ్ళు పొందుపరిచినటువంటిది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి బెయిల్ ఇస్తూ 2 లక్షల రూపాయల పూచీకత్తు, 2 వ్యక్తుల షూరిటీ, వారం రోజుల్లో సిఐడి కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఆ బెయిల్ గ్రాంట్స్ను పొందాలి, ఎప్పుడు సిఐడి లేఖ ఇచ్చినా కానీ 48 గంటలలోపు వాళ్ళకి సమాధానం ఇవ్వాలి. అయితే జ్యుడిషియల్ కస్టడీ ఇంట్రాగేషన్ ఎంక్వైరీకి అవసరం లేదు అనేటువంటి దాన్ని ఇచ్చేశారు. అయితే 17A పరిధిలో ఉన్నది నేపథ్యంలో ఈ కేసులో మిగిలిన అంశాల్లోకి వెళ్ళట్లేదని కూడా చెప్పారు. ఇక దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలు కూడా జస్టిస్ టి మల్లికార్జునరావు గారు కొన్ని ప్రశ్నలు కూడా సంధించారు. మీరు 4.5 సంవత్సరాల పాటు ఈ కేసుకు సంబంధించి ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు, ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకున్నారు, ఆల్రెడీ ఆయన స్కిల్ కేసులో అరెస్ట్ అయ్యి ఆయన బెయిల్ పొందున్నారు, ఇప్పుడు మరలా ఈ కేసులన్నీ పెట్టడం యొక్క ఉద్దేశం ఏంటి, ఆలోచనలు ఏంటి అనే దాన్ని కూడా ఆయన వారు ఇచ్చేశారు. ఇక ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి అసలు రింగే లేదు, రోడ్డే లేదు, అడ రింగు లేనిదానికి రోడ్డు లేనిదానికి ఏంటి అనేటువంటి అనుమానాలు చాలా ఉన్నాయి ప్రజల దగ్గర. అట్లాగే ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి దాంట్లో లింగమనేని రమేష్కి లబ్ధి చేకూరింది అనేటువంటిది కూడా కామెంట్ ఉంది. దాంట్లో వాళ్ళు గతంలో ఆరోపణ చేశారు. లింగమనేని రమేష్ అనేటువంటి వ్యక్తి 355 ఎకరాలని 2014 ముందు కొనుగోలు చేశారు. అంటే అసలు రాష్ట్ర విభజన అంశం అనేటువంటిది లేక ముందు ఎప్పుడో వాళ్ళ పూర్వీకులు కొనుగోలు చేశారు. ఆ భూమిని ఇప్పుడు ఆయనకి లబ్ధి జరిగిందని అంటడంలో మీ ఆశ్చర్యంగా ఉంది. మీరు అసలు ఆయనది దాంట్లో 14 ఎకరాలు పోయింది లింగమనేని రమేష్ది, ఆయన భూమిలో 14 ఎకరాలు పోతే ఇంకా ఆయనకు లబ్ధి చేకూర్చింది. అక్కడ ఆయన భూమి పోయిన తర్వాత, ఆయన నష్టపోయిన తర్వాత ఎప్పుడో కొన్న భూమి ఇప్పుడు వేసిన రోడ్డుతో ఆయన భూమి కోల్పోయి నష్టపోతే మీరు లాభం జరిగిందని అంటారు, ఇది ఎక్కడ విచిత్రం అని చెప్పని అడిగారు. అది రామకృష్ణ హౌసింగ్ దాదాపు 10 కిలోమీటర్లు ఉంది, వాళ్ళకి ఎక్కడ లాభం జరిగింది, ఎలా లబ్ధి జరిగిద్ది అనేది ఇంకొక ప్రశ్న వేశారు. అంటే అదేవిధంగా ఎక్కడైతే ఇల్లు ఇచ్చారు లింగమనేని రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు ఇచ్చారంటున్నారు, ఆ ఇల్లుకు సంబంధించి 27 లక్షల రూపాయలు ఇంటి అద్దె చెల్లించారు, అది ఆయన అకౌంట్లోకి వెళ్ళింది. మరి అద్దె చెల్లించిన తర్వాత ఇది అన్యాయం అంటారు? మీరు చెప్తున్నటువంటి వాటికి, మీరు పొందుపరుస్తున్నటువంటి వారికి వాటికి న్యాయస్థానంలో మీరు చెప్పేటువంటి అంశాలకి సంబంధం లేకుండా ఉంది. మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు వాస్తవికతకి దూరంగా ఉన్నాయి అనేటువంటి దాన్ని వారు దాదాపు అటువంటి మెసేజ్ని మెన్షన్ చేశారు. మద్యం కేసులో కూడా అసలు మీరు అది ఎప్పుడో ప్రభుత్వం తీసుకున్న పాలసీలో ఇప్పుడు వచ్చి 4.5 సంవత్సరాల తర్వాత ఆ పాలసీ కరెక్ట్ కాదంటారు, ఆ డాక్యుమెంట్స్ అక్కడే ఉండే, ఇవన్నీ అక్కడే ఉండే, శాండ్ కేసు అక్కడే ఉంది. ఇందులో ఎక్కడన్నా ఆయనకి డైరెక్ట్గా ఆర్థిక పరమైనటువంటి లాభం జరిగినట్టుగా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? లేవు. ఆయన ఏదైనా ఆధారాలు ఉంటే మీరు మాట్లాడాలి, కానీ అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, ఇది ఇలా జరిగిందని చెప్పి మేము కేసులు పెట్టి ఆయన లోపలేస్తామనంటే ఇది ఆశ్చర్యంగా ఉండేటువంటి పరిస్థితే కదా. మరి ప్రజలు దీని మీద చాలా స్పష్టతతో ఉన్నారు. ఈ కేసులు అనేటువంటిది ఇంకొకసారి కనుక ఇప్పుడు కనుక చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఇంకోసారి కానీ జైల్లోకి వేస్తే ప్రజలు జైలు గోడలు బద్దలు కొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతటి ఆగ్రహంతో ఉన్నారు ప్రజానీకం. ప్రజానీకం అనేటువంటిది ఎందుకన్నానంటే అది కరెక్ట్ అయితే చేయొచ్చు, అన్యాయంగా చేసే ఏ పని కూడా ప్రజలు సహించరు. సురేష్ గారు, వంశీ గారు, ఏందండి మొత్తం మీద అంటే ఇవి ఈ 3 అంటే దాదాపు 5 కేసులుంటే 5 బెయిల్ వచ్చింది, 1 మాత్రం సుప్రీంకోర్టులో ఫైబర్ గ్రిడ్ కేసులో ఉంది కాబట్టి ఇక అంటే రెగ్యులర్ బెయిల్ ఇక కంటిన్యూ అయినట్టేనా?
చంద్రబాబు నాయుడు గారు అంటే వంశీ గారు ఆల్రెడీ కూడా బెయిల్ అయితే మూడింటి మీద ఇచ్చారు, కానీ ముందు సిఐడి ముందు సరెండర్ కావాలి, తర్వాత నోటీసులు ఇవ్వాలి. ఒకవేళ సిఐడి కనుక చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలి అనుకుంటే మాత్రం మళ్ళీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కోర్టు ఇచ్చిన దాంట్లో ఒక పాయింట్ ఏముందంటే 48 గంటలు కనుక ముందు కనుక వాళ్ళు మేము విచారణకు అవసరం, చంద్రబాబు నాయుడు గారు విచారణకు అవసరం అని కనుక ఫీల్ అయ్యి వాళ్ళు నోటీస్ సిఐడి నోటీస్ ఇస్తే మీరు హాజరు కావాల్సి ఉంటుంది అని అందులో ఒక అంశం పొందుపరిచారు. కాబట్టి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని హెరాస్ చేయాలి, ఇంకా ఇది కూడా చేయాలి అని చెప్పి సిఐడి అనుకుంటే నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది, ఆ రకంగా హాజరు కావాల్సిన పరిస్థితి ఉంది. కానీ కోర్టు స్పష్టంగా చెప్పింది చంద్రబాబు నాయుడు గారికి కస్టోడియల్ ఇంట్రాగేషన్ 3 కేసుల్లో కూడా వంశీ గారు మద్యం కేసు కానీ శాండ్ కేసు కానీ లిక్కర్ కేసు కానీ మూడు అంటే మద్యం ఇన్నర్ రింగ్ రోడ్ కేసు మూడిట్లో కూడా మీకు కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరం లేదు, తదుపరి విచారణ జరపాలంటే మీరు జరుపుకోవచ్చు, విచారణ ప్రభావితం చేసే అవకాశం లేదు, రికార్డులన్నీ కూడా మీ దగ్గరే ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి, కాబట్టి కస్టోడియల్ చంద్రబాబు నాయుడు గారికి కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరం లేదని చాలా స్పష్టంగా చెప్పింది. కానీ ఇబ్బంది పెట్టాలి చంద్రబాబు నాయుడు గారు అంటే మళ్ళీ ఇవ్వడానికి ఒక ఫెసిలిటీ అయితే అందులో ఉంది, కానీ స్పష్టంగా చెప్పింది. ఇంకొక పాయింట్ కూడా చెప్పింది వంశీ గారు, ఇప్పుడు ఏదైతే లిక్క మద్యం కేసు కానీ ఇసుక కేసులో కానీ ప్రాథమిక సాక్ష్యాధారాలను చూపించలేకపోయింది, స్పష్టంగా చెప్పింది ప్రాథమిక సాక్ష్యాధారాలను చూపించలేకపోయింది. ఇసుకది అనేది ఒకవైపు ఆయన చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ తర్వాత మధ్యంతర బెయిల్ వచ్చింది, రెగ్యులర్ బెయిల్ రాబోతున్న తరుణంలో ఇప్పుడు అసలు పాలసీలు అనేవి ఎప్పటికీ ఎవ్రీ ఇయర్ రివ్యూ చేస్తారు ప్రభుత్వం మానప్పుడు 2 ఇయర్స్కి ఒకసారి 2 సంవత్సరాలకు పాలసీల రివ్యూ ఉంటుంది, అలాంటిది అప్పుడు వరకు రివ్యూ చేయకుండా లాస్ట్ మినిట్లో రివ్యూ చేసామని చెప్పి ఒక పక్క ఆయన బెయిల్ అడిగితే రెగ్యులర్ బెయిల్ కోసం మంజూరు చేస్తే ఆ సమయంలో ఇవ్వడానికి కూడా ప్రశ్నించింది. ఆ రకంగా కూడా మీరు చేయడం అంటే దీన్ని బట్టి ఏదైతే పిటిషన్ చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ వెండట్ట అని ఇప్పుడు నేను కామెంట్ చేయట్లేదని చెప్పారు, కానీ బట్ చంద్రబాబు నాయుడు గారు కనుక భావిస్తున్నట్టుగా వాళ్ళ మన పిటిషన్లో చెప్పినట్టుగా ఇందులో పొలిటికల్ వెండట్ట ఆ దిశలోనే ఉందన్న అభిప్రాయాన్ని స్పష్టంగా కోర్టు వ్యక్తం చేసింది. మీరు చెప్పినట్టు కూడా ఇందులో అది చెప్పింది అదే కదా, ఏదైతే మరి ఇన్నర్ రింగ్ రోడ్లో అసలు మన లింగమనేనికి ప్రయోజనం కానీ ఈవెన్ హెరిటేజ్కి కూడా వాళ్ళ పాలసీ నేను 75 ఎకరాలు మొత్తం మీద వివిధ లొకేషన్లో తీసుకున్నారు, అందులో 8 ఎకరాలు దీంట్లో తీసుకున్నారు, కానీ దానికి దీనికి సంబంధం లేదు అని చెప్పి స్పష్టంగా ఒక్కొక్క అంశం చాలా స్పష్టంగా చేసి మీకు తెలుసు స్కిల్ కేసులో వంశీ గారు మీకు తెలుసు దాని మీదనే సిఐడి వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు, దీని మీద కూడా ఇప్పుడు 3 కేసులు సుప్రీంకోర్టుకు వెళ్తారు. సిఐడి అప్పుడు హైకోర్టు ఏం చెప్పిందంటే స్పష్టంగా చెప్పింది ఏ ఆధారం కూడా చూపించలేకపోయారు, తెలుగుదేశం డబ్బులు వెళ్ళినాయి కానీ 370 కోట్లు చంద్రబాబుకి వచ్చారు స్కిల్ కేసులో వచ్చారని చూపించలేకపోయినా స్పష్టంగా వ్యాఖ్యానించింది. సో దాన్ని వీళ్ళు సిఐడి ఏం చేశారంటే హైకోర్టు తన పరిధిని దాటింది అని చెప్పని ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇక్కడ కూడా దాదాపు అదే అంటే యాంటిసిపేటరీ బెయిల్ కాబట్టి అలాంటి కామెంట్ చేయలేదు కానీ బట్ అదే అభిప్రాయాన్ని ఎక్స్పెక్ట్ చేసింది, మీరు ఇంతవరకు కూడా ఎలాంటి ఆధారాలు కానీ దానికి సంబంధించి మీరు చూపించలేకపోయారు అన్న అభిప్రాయాన్ని స్పష్టంగా ఈ కేసుల్లో వ్యక్తం చేసింది వంశీ గారు. తర్వాత 17A స్పష్టంగా చెప్పింది వంశీ గారు, ఏదో మద్యం కేసులో స్పెసిఫిక్గా మెన్షన్ చేసింది 17A అంటే మీకు తెలుసు 2018 జులై 26న కొత్త అవినీతి నిరోధక చట్టం వచ్చింది, దాని ప్రకారం ముందుగా గవర్నర్ గారు అనుమతి తీసుకోవాలి 17A అది చెప్తుంది. అయితే దీనికి వర్తించదని ఏజీ గారు చెప్తే అయితే దాంట్లో కోర్టు స్పెసిఫిక్గా చెప్పింది ఆ క్రైమ్ వీళ్ళు చెప్తున్నట్టుగా అదే సిఐడి చెప్తున్నట్టుగా క్రైమ్ అంటే నేరం జరిగిందని చెప్తాను 2019 జూన్ వరకు చెప్పారు అంటే ఈ ప్రివెన్షన్ కార్పొరేషన్ సవరణ చట్టం తర్వాత కూడా కొంత నేరం జరిగిందని మీరు చెప్పారు కాబట్టి స్పష్టంగా ఇందులో 17A ఉంది అని చెప్పి ఒక అభిప్రాయం పడుతూ అయితే సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది కాబట్టి క్వాష్ పిటిషన్లో ప్రధానంగా అదే సవాల్ చేశారు కాబట్టి ఇప్పుడు నేను దాని మీద నేను మాట్లాడలేదు అని చెప్పి కోర్టు దాని మీద ఆ కేసు దాని మీద చెప్పడానికి ఆ రకంగా ముందుకు చెప్పలేదు. తర్వాత ఇసుక కేసులో అసలు పాలసీలో చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ ప్రయోజనం జరిగినట్టుగా ఎవరికో కొంతమంది లబ్ధి చేకూర్చినట్టుగా పాలసీ నిర్ణయాల మీద పాయింట్అవుట్ చేశారు, కానీ చంద్రబాబు నాయుడు గారికి లబ్ధి చేకూర్చినట్టుగా మీరు ఎక్కడ కూడా చూపించలేకపోయారని స్పెసిఫిక్గా మెన్షన్ చేసింది వంశీ గారు. ఓకే, మొత్తాన్ని చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాలనేటువంటి విశ్వ ప్రయత్నం అయితే సాధ్యం కావట్లేదు. హైకోర్టులో వేశారు, సుప్రీంకోర్టులో వేశారు, ఈ కేసు పెట్టారు, ఆ కేసు పెట్టారు, ఆ కేసు కాదని ఇన్నర్ కేసు కాదని మద్యం కేసు కాదని శాండ్ కేసు కాదని ఫైబర్ కేసు కాదని అంగర్ కేసు కాదని ఇంకొక కేసు స్కిల్ కేసు ఆ కేసు మొత్తానికి ఒకసారి జైల్లో పెట్టి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ జైల్లో పెట్టాలనేటువంటి ప్రయత్నం ఆ కక్ష ఉందో చూశారు, ఎంత కక్ష మరి ఎందుకు మరి చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టుకున్నారా అనేటువంటిది
అర్థం కాదు అది. జనరల్గా రాజకీయాల్లో అది సమంజసమైన విధానం కాదు. సరే చూద్దాము సురేష్ గారు, రైట్ అండి. సార్ చెప్పబోతున్నారు సురేష్ గారు, సురేష్ గారు ఇంకోటి చెప్పబోతున్నారు. సుప్రీంకోర్టు 500ది సుప్రీంకోర్టులో 17వ తారీఖు ఉంది వంశీ గారు. రేపు 17వ తారీఖు స్కిల్ కేసు ఏమైందండి? స్కిల్ కేసు 17 ఏమీ ఏమో, ఎప్పుడు అది ఎప్పుడు వచ్చింది ఆర్డర్? అది తెలియదు వంశీ గారు, ఎందుకంటే 15 జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు. ఆ క్రాష్ పిటిషన్ తెలియదు కానీ, బట్ ఇది రెగ్యులర్ విచారణ. అక్టోబర్ అయిపోయింది, నవంబర్ అయిపోయింది, డిసెంబర్ అయిపోయింది, జనవరి వచ్చింది, 2024 వచ్చింది. 2024లో అన్న వచ్చిద్దా, 2025 వరకు వెళ్ళాల్సి ఉండిద్దా? అది చెప్పలేము వంశీ గారు, ఎందుకంటే ఈ 500 కేసులో యాంటిసిపేటరీ బెయిలే అడిగారు కాబట్టి, ఒకవేళ దాని మీద మరి విచారణ కూడా అవ్వలేదు కాబట్టి మళ్ళీ వాయిదా పడే అవకాశం కూడా ఉంది. అయితే సిఐడి వేళ వేసిన ఏదో చంద్రబాబు నాయుడు గారు బెయిల్ రెగ్యులర్ బెయిల్ ఇవ్వడానికి రద్దు చేయాలంటే, జనరల్గా సురేష్ గారు రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలను పొందుపరిచేటువంటి సమయంలో ఒక కేసుకు సంబంధించినటువంటి తీర్పుని ఇన్ని రోజుల్లోపు ఇవ్వాలి అనేటువంటిది ఎక్కడన్నా ఉందా? చూడాలండి మన తర్వాత కదా, అంటే 3 నెలలకి. ఇప్పుడు రిజర్వ్ చేసి సినిమాల్లో చూపిస్తుంటారు, సమరసింహారెడ్డి సినిమాలో అనుకుంటా బాలకృష్ణ తీసుకొని పోయి ఆ తేహార్ జైల్లో నడేస్తారు, అక్కడ లోపలే ఉంటాడు అతను. తర్వాత ఎప్పుడు ఏ కేసులు వేసారో తెలియదు, ఏందో తెలియదు, మొత్తానికి 47 తర్వాత బయటకు వస్తాడు. అట్లా కేసుల్లో కూడా మరి అలాంటి అంటే రిజర్వ్డ్ ఉండటానికి కొన్ని రీజన్స్ అంటే టైం 1 నెల 2 నెలలు 3 నెలలు అంటే ఇప్పుడు ఈ కేసు ఓకే, ఇంకేదన్నా కేసులు 6 నెలలు 8 నెలలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయితే న్యాయం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? న్యాయం కోసం న్యాయం ఆలస్యం అయ్యే కొంది నష్టం జరిగినట్లే కదా. ఎగ్జాంపుల్ కొడుకెత్తి కేసు ఉంది కదండి, 4.5 ఇయర్స్ పాప మా కుర్రోడు లోపల ఉన్నాడు కదా. మరి చాలా ఆశ్చర్యంగా ఉంది జ్యుడిషియల్ సిస్టంలో, మరి ఇంత పెద్ద పెద్ద వాళ్ళు, ఇంత పెద్ద పెద్ద ప్రధాన న్యాయమూర్తులు, ఇంత పెద్ద గొప్ప వాళ్ళు, ఇంత పెద్ద న్యాయ వ్యవస్థలో అంతంత వాళ్ళు ఉండి కూడా ఎందుకనో కొన్ని అంశాల విషయంలో కొంత న్యాయం ఆలస్యం అవుతుందా అనిపిస్తుంది.